పెరిగినా నిత్యావసర సరుకుల ధరలు కానీ అట్లాగే ఆరు సార్లు పెంచిన కరెంటు ఛార్జీలు కానీ డీజిల్ పెట్రోల్ గ్యాస్ ఈ ధరల పెరుగుదల సామాన్యుల బతుకు మీద తీవ్రమైన ప్రభావం చూపుతా ఉన్నాయి ఏ ఇంటికి వెళ్ళినా జగన్ పరిపాలనలో మేము బతికే పరిస్థితి లేకుండా పోయింది మా బతుకులు దుర్భరంగా మారిపోయినాయి మళ్ళా చంద్రబాబు సార్ వస్తే మాకు మేలు జరుగుతుంది అని అందరూ కూడా వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు చెప్తా ఉన్నారు అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు పథకాలు మేము ఏవైతే హామీలు ఇచ్చామో వాటి గురించి ప్రజలకు వివరిస్తూ ఉన్నప్పుడు చాలా సానుకూలమైన స్పందన వాళ్ళ నుంచి వ్యక్తమవుతా ఉంది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయం రాయదుర్గంలో అత్యధికమైన మెజార్టీతో విజయం సాధించడం అంతకన్నా ఖాయమని మేము ప్రకటిస్తూ ఉన్నాం